ఇక వర్షాకాలం వచ్చిందంటే పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో గిరిజనులకు బెంగ మొదలవుతుంది. భారీ వర్షాలు కురిస్తే కొండవాగులు పొంగి బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి. ఆ సమయంలో ఎవరికేమైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే దేవుడిపై భారం వేయాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ గిరిజనులకు వర్షాకాలం కష్టాలను తెచ్చిపెడుతోంది. భారీ వర్షాలు కురిసి కొండవాగులు పొంగాయంటే సుమారు 14 నుంచి 20 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోతాయి. ఆ సమయంలో పాము కాటుకు గురైనా, ప్రసవ వేదన మొదలైనా నరకయాతన పడాల్సింది. ఆరోగ్య సమస్య తలెత్తితే ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. దశాబ్ద కాలం క్రితం ఏజెన్సీ అంతటా కల్వర్ట్లు మాత్రమే ఉండేవి. అయితే రాజశేఖర్ రెడ్డి పాలనలో ఏజెన్సీలోని వాడపల్లి కాలనీ, రౌతుగూడెం, రేగులకుంట, గాడిదబోరు, నందాపురం ఇలా ఈ గ్రామాల వద్ద ప్రవహించే పెద్ద వాగులకు వంతెన నిర్మించారు. ఇప్పలపాడు కల్వర్టు కూడా నీటి ప్రవాహానికి పూర్తిగా ధ్వంసమయ్యింది. అటుగా వెళ్లే అవకాశాలు లేకుండా పోయాయి. ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లాలన్నా గిరిజనులు చాలా దూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కూడా ఓ పెద్ద వంతెన నిర్మించాలని స్థానికులు చాలా కాలం నుంచి మొరపెట్టుకుంటూనే ఉన్నారు. పట్టణ పాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఇప్పటికే 5 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ వంతెన నిర్మాణం ఓ దశకు రాలేదు. రెడ్డిగనపురం, బుట్టాయిగూడెం ఈ ప్రాంతంలో ఉన్న ఇప్పలపాడు దగ్గర ఉన్న జల్లేరు వాగు పూర్తిగా కొండవాగులు వస్తే దారి కట్ అయిపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానీ, ఇలా పోలవరం కానీ, అలాగే పోలవరం నిర్వాసితులకి ఈ మార్గం గుండానే అక్కడ ఉన్న బిల్డింగ్లకి, నిర్వాసితుల కాలనీలకి ఇసుక తోలాలన్నా, మెటీరియల్ వెళ్ళాలన్నా కానీ ఈ మార్గం గుండా వెళ్ళాలి. మొత్తం పూర్తిగా దారి కట్టవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు, గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న గణపురం దగ్గర ఉన్న జల్లేరు వాగుకి బ్రిడ్జి, అలాగే గాడిదబోరుకి, అలాగే రేగులగుంట కాల బ్రిడ్జి, బైనేరు వాగు బ్రిడ్జీలు కట్టారు 4. అంతేకాదు, ఈ 2 బ్రిడ్జీలు మర్చిపోయారు. ఇక్కడ ఇప్పలపాడు దగ్గర ఉన్న బ్రిడ్జి కానీ, అలాగే రెడ్డి గణపురం దగ్గర ఉన్న బ్రిడ్జి కడితే ఈ కొండవాగులకి చాలా ఉపయోగకరంగా ఉండేది. ప్రతి వర్షాకాలం తాత్కాలికంగా పక్కనే ఓ మార్గం ఏర్పాటు చేసి వాహనాలను దాటిస్తున్నారు. ఈ వంతెన పూర్తి చేస్తేనే గిరిజన గ్రామాలన్నింటికి, మైదాన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుందని స్థానికులంటున్నారు. వరదలొచ్చిన ప్రతిసారి అధికారులు ఇప్పలపాడు, పట్టెపాలెం కల్వర్టును పరిశీలించి తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించి వెళ్లిపోతున్నారని, పూర్తి స్థాయి పరిష్కారానికి కృషి చేయట్లేదని గిరిజనులు వాపోతున్నారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పోలవరం నియోజకవర్గంలో కొండవాగులు ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రధానంగా బుట్టాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెంకి కోత వేటలో ఉన్నటువంటి ఈ ఇప్పలపాడు, అలాగే శ్రీనివాసపురం దగ్గరలో ఉన్నటువంటి కాజువేలు విపరీతమైనటువంటి ఈ వర్షానికి కొట్టుకుపోయినాయి. ఇవాళ ఈ గ్రామాలకి ఇవాళ రోడ్డు రవాణా అనేటువంటిది పూర్తిగా రద్దయిపోయింది. ఇవాళ పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ఇప్పుడు కుక్కునూరు, ఏలూరు, వేలేరుపాడు ఇవన్నీ కూడా ఇందులో కలవడంతో భద్రాచలం దగ్గర నుంచి ఈ ప్రాంతానికి ఐటీడీ దగ్గరికి వచ్చేటువంటి ప్రజలకి ఇది ప్రధానమైనటువంటి రహదారి అయిపోయింది. వంతెనలు వరదలకు ధ్వంసమైన ప్రతిసారి స్థానిక శాసనసభ్యులు 2 కల్వర్ట్ల స్థానంలో త్వరలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి వెళ్లిపోతున్నారని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు మాత్రం పూర్తి చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ 2 కల్వర్ట్ల వద్ద వంతెనలు పూర్తి స్థాయిలో నిర్మించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.